కానా 2023 ఎన్నికల ఫలితాల్లో నరేన్ కుడాలి ప్యానెల్ విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో తానా సభ్యులు నరేన్ కుడాలి టీంకు విజయాన్ని అందించారు. ఆన్లైన్ ద్వారా మొదటిసారిగా ఈ ఎన్నికలు జరగడంతో అందరికీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. వీటి కౌంటింగ్ తర్వాత ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కనకంబాబు అయినంపూడి ఫలితాలను వెల్లడించారు. తానా తదుపరి అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన డాక్టర్ నరేన్ కుడాలి గెలుపొందారు. నరేన్ కు 13,225 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి సతీష్ వేమూరికి 10,362 ఓట్లు లభించాయి. నరేన్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా పోటీ చేసిన రాజా కుసుకుర్తి విజయాన్ని అందుకున్నారు. కోశాధికారిగా మద్దినేని భరత్ గెలుపొందారు. ఇక విజేతల వివరాల్లోకి వెళితే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కుడాలి, కార్యదర్శి రాజా కసుకుర్తి, ట్రెజరర్ భరత్ మద్దినేని, జాయింట్ సెక్రటరీ వెంకట్ కోగంటి, జాయింట్ ట్రెజరర్ సునీల్ పాంట్రా, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ లోకేష్ నాయుడు కొనిదల, కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఉమాకటికి, ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సోహ్ని ఐనాల, కౌన్సిలర్ ఎట్లార్జ్ సతీష్ కొమ్మన, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి తానా ప్రకటించింది.